కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ పాటిమీద లక్ష్మీ నరసపురానికి చెందిన సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోలీసులు బందోబస్తు నడుమ అంత్యక్రియలు పూర్తయ్యాయి। పోస్టుమార్టం అనంతరం ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుట్టుచప్పుడు కాకుండా పోలీసు బందోబస్తుతో గొల్లల మామిడాడ లక్ష్మీ నరసపురానికి మృతదేహాన్ని చేర్చారు। ఉదయం వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఇది అనంత బాబు చేసిన హత్యగా నేను భావిస్తున్నా। అనంత ఉదయ భాస్కర్ మండల ప్రెసిడెంట్ గా చేసాడు అడ్డదగలకి। అప్పుడే అడవిలో ఉన్న టేకుని ఇతర కల్పంత స్మగ్లింగ్ చేసేవాడు। అప్పటి నుండి అనంత బాబు జీవితం స్మగ్లింగ్ జీవితమే కాబట్టి ఇప్పుడేంటే పెద్ద మాఫియాగా తయారయ్యాడు। ఈ అతని యొక్క రహస్యాలన్నీ కూడా మన డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి తెలుసు। అదే విధంగా అనంత బాబు ఎక్కడెక్కడ ఏ విధంగా బెనామీ పెట్టాడు అనేది కూడా అనంత ఉదయ భాస్కర్ తెలుసు, మన సుబ్రహ్మణ్యానికి తెలుసు। ఏ కారణం రీచా మాన్పించాడు అంటే ఇగో ఈ విధంగా లీక్ రైతమని భయంతో ఇప్పుడు చెప్పాడట, నేను ఇక మీ దగ్గర చేయనండి మరో చోటకి నేను పోతాను అనేసరికి ఎక్కడైతే లీక్ చేస్తాడు అనేది ఒకటి। నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇతరత్ర కూడా ఉంది, అందుచేతనే సుబ్రహ్మణ్యాన్ని చంపేడం జరిగింది। అంచేతంటే ఈ రెండు కారణాలు, ఒకటి ఆర్థిక కారణాలు బెనామిక్ కారణాలు ప్లస్ ఇతర మరొక కారణం కూడా ఇందులో ఇమిడి ఉంది, అది కూడా మేము ఖరారు చేసుకుని బయట పెడతాను। అంచేత మా డిమాండ్లు ఒకటే, తక్షణం ఉదయ భాస్కర్ని అరెస్ట్ చేయాలి। వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో కాదు వైసీపీ నాయకులే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మొదలుకొని ఇప్పుడు అనంత ఉదయ భాస్కర్ వరకు దళితులను కొట్టడం చంపడం మహిళల్ని రేప్ చేయడం జరుగుతుంది, చాలా దుర్మార్గం। టీడీపీలో కన్నా 3 రెట్లు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత జరుగుతుంది, మేము సహించడం లేదు। అందుచేతనే ఇప్పుడు కాకినాడలో దళిత సంఘాలందరితో కూడా మాట్లాడి సాయంకాలంలోగా ఉదయ భాస్కర్ని గనక ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్ట్ చేయకపోతే రేపు మొత్తం జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర రోకలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను। పిల్లడే పోషించబడండి, డిమాండ్ ఏం చేశారంటండి అతను అరెస్ట్ చేస్తా, అతను అరెస్ట్ చేయలేదు, ముందు అతను అరెస్ట్ చేయలేండి, అరెస్ట్ చేసి న్యాయం చేయాలండి। ఆ పిల్లడు ఎలా తెచ్చిపోయాడనేది కావాలండి మాకు, అది మాత్రం జరగలేండి మాకు। ఆ పిల్లడిని ఎందుకు తీసుకెళ్లాడు ఎందుకు చంపాడు అనేది మాకు ఎవరం కావాలండి, అది ఏమీ లేదండి। సేవ మనిషిని తీసుకెళ్లి శవం తీసుకొచ్చి దేవుడే పోయాడంటే ఎంత గ్రేట్ అండి అది, అదండి సరళించమ్మా।